ఇది మా విధానమని చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్ ప్రసంగంలో మొదట పేర్కొనటం జరిగింది. సంక్షోభాలు రాకుండా చూసేది ప్రభుత్వం, కానీ సంక్షోభాలను అవకాశంగా తీసుకునేటువంటిది ప్రభుత్వం కాదు. తుఫానైనా, వరదలైనా, ప్రకృతి వైపరీత్యమైనా, కరువైనా, ఏదైనా చివరకు రాజధాని యొక్క నిర్మాణమైనా, ప్రతి విషయంలోనూ అవినీతి చేయటానికి అవకాశంగా వాడుకునేటువంటి సాధనంగా వచ్చేటువంటి సమస్యను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల కాలంలో దిగ్విజయంగా తన యాత్రను పూర్తి చేస్తున్నది. శోకాకులంగా మారినటువంటి శ్రీకాకుళం జిల్లాలో 8 రోజుల క్రితం జరిగినటువంటి తిత్లీ తుఫాను యొక్క తీవ్రత యావత్ ప్రపంచాన్ని కుదిపివేస్తే అక్కడున్నటువంటి ప్రజలంతా కూడా మరణ వేదన పడుతుంటే, ప్రతి ఇంటిలోనూ ఒకరు చనిపోతే ఎంత తీవ్రమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తారో, అలా గ్రామాలకు గ్రామాలే, ఊర్లకు ఊర్లే తమకు జరిగినటువంటి పంట నష్టానికి కొన్ని దశాబ్దాల పాటు మేమిక కోలుకోలేము అన్నంత తీవ్రమైన మనోవేదనలో వాళ్లు ఉంటే, దాన్ని కూడా అవకాశంగా మలుచుకొని, ప్రజల సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల మంటను కాంచుకోవటమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిష్టవేసి వాళ్ల బాధల్ని తీర్చుతున్నట్టుగా పోజులు కొడుతూ చంద్రబాబు గారి నిర్వాకం సాగుతున్నది. చంద్రబాబు వలన ఏమన్నా ప్రయోజనం ఉంది అంటే అక్కడ ఆయన తుఫాను బాధితులకు సహాయం చేయటానికి కాదు, తుఫాను బాధితుల నోళ్లు ముయించి వాళ్లు ఎవరూ కూడా తమకు జరిగినటువంటి నష్టాన్ని గట్టిగా వినిపించకుండా చేసి తన పోలీసు బలగాన్ని, తన అధికార యంత్రాంగాన్ని బలప్రయోగం ద్వారా వాళ్ల గొంతుల్ని నొక్కి తాను తుఫానును జయించాను అని చెప్పుకోవటానికి, ఇంత పెద్ద తీవ్రత అక్కడ జరిగితే 2 రోజులలోనే నేను తుఫాను తీవ్రతను జయించేశాను అని చెప్పుకోవటానికి తన కావలసినటువంటి ప్రసార మాధ్యమాలను, ప్రచార సాధనాలను తన కొమ్ము కాసేటువంటి తాబేదారులను తన చుట్టూత పెట్టుకుని నిరంతరం శ్రమించేటువంటి యోధుడుగా, తుఫాను పనిపట్టేటువంటి పనిరాక్షసునిగా, అక్కడ జరుగుతున్నదంతా కూడా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆనంద అతిశయోక్తులు పడుతున్నారని, చంద్రబాబు లాంటి యోధాను యోధుడు తమకు అధికారిగా పాలనాధ్యక్షుడిగా ఉండటం మూలంగానే ఇంత మంచి ప్రయోజనాలు జరుగుతున్నాయనని వీళ్లు ఊదేటువంటి బాక శ్రీ మహావిష్ణువును మేలుకొలిపేటువంటి వైతాళికుల కంటే కూడా మిన్నగా తయారయ్యి చంద్రబాబు గారి కళ్లకు గంతలు కట్టించి జరుగుతున్నా జరిగినటువంటి వాస్తవం ఏంటి, అక్కడ తుఫాను వలన జరిగిన బీభత్సాన్ని సరిగ్గా అంచనా కట్టలేక
అంచనా చేయించేటువంటి పరిస్థితి లేకుండా ముసుగు తగిలించుకొని చంద్రబాబు గారు ఈ ప్రసార మాధ్యమాల యావలో పడి ఆ ప్రచార విషవాయువులో మునిగి ప్రజలు మాకు నీళ్లు రావటం లేదు, నీళ్లు అందించటం లేదు అనని వాళ్లు పెద్ద ఎత్తున చంద్రబాబు గారు పోయిన ప్రతి చోట ఆందోళనలు చేస్తుంటే మీ తాట తీస్తా అరుస్తున్నటువంటి వాళ్లంతా కూడా మీరెక్కడి నుంచి వచ్చినారో నాకు తెలుసును, మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసును, వైసీపీ గుండాల ఆగడాలు ఇక్కడ సాగవు, మీరు నోరు మూయండి, నేను చెప్పింది వినండి, 40 ఏళ్లు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తిని నేను, రాజకీయాలంటే ఎలా ఉంటాయో నాకు తెలుసును అని ప్రజలను బెదిరించి, సార్ మాకు నీళ్లు కావాలా సార్, నీళ్లు కావాలా సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటే తీసినటువంటి ఫోటోలని చంద్రబాబు గారికి అభినందనలు తెలుపుతున్నటువంటి ప్రజలునని, తన ప్రచార తనను మోసేటువంటి ప్రచార మాధ్యమాలు తీసినటువంటి ఫోటోలను చంద్రబాబు గారు హోర్డింగులు వేసుకుని విజయవాడ పట్టణమంతా కూడా, ఈ ఫోటోలో చాలా స్పష్టంగా దీని మీద వీడియో కూడా వచ్చింది, ఈ బస్సులో ఉంటూ చంద్రబాబును ప్రజలు నిలదీస్తే చంద్రబాబు యొక్క పరిపాలనలో మాకు నీళ్లు కూడా రావటం లేదు సార్ అని వాళ్లు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే, నేను చెప్పింది వినండి, అది కాదు నేను చెప్పినట్టు నడుచుకోండి మీరు అని చెప్పినటువంటి బెదిరింపులకు వాళ్లందరూ కూడా మాకు నీళ్లు మొర్రోనని అడిగినటువంటి సందర్భాన్ని వీడియోతో సహా ఉన్నది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.